మాకు ఇక్కడ అంగన్వాడీలో ఫుడ్ ఇంకా పాలు అవన్నీ ఇస్తున్నందుకు మాకు హ్యాపీగా ఉంది. ఇంకా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా కరోనా టైంలో కూడా మాకు ఇలా అందజేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇక్కడ చాలా బాగా చూసుకుంటారు, అంటే పేషెంట్స్ని పట్టించుకుంటారు. ఇంకా చిన్నపిల్లలకి టీచర్స్ అన్నీ బాగా చెప్తుంటారు. ఇంకా వాళ్ళకి అంటే తెలియని విషయాలు కూడా నేర్పిస్తూ ఉంటారు. ఇలాంటి విషయాలన్నీ మాకు అంగన్వాడీ నుంచి నేర్పుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. చాలా మంచిగా అంగన్వాడీ నుంచి మాకు అన్నీ దొరుకుతున్నాయి. బియ్యం పప్పు, పాలు పెరుగు, గుడ్లు అన్నీ ఇస్తున్నారు. కానీ చాలా పిల్లలని కూడా చాలా కేర్గా చూసుకుంటారు. అందరికీ బాలంతలు కూడా చాలా మంచిగా చూసుకుంటారు. అందువల్ల అంగన్వాడీ టీచర్లకు, ఆయమ్మలకు ధన్యవాదాలు. కరోనా టైంలో కూడా మాకు ఇంత అనుమానంగా అన్నీ సరఫరా చేస్తున్నందుకు చాలా అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ రోజు బియ్యం పప్పు, పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ సరఫరా చేస్తున్నారు. బాలింతలకు కూడా ఇవన్నీ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళు ఇలా ఫుడ్ ఇస్తుంటే లోపల బేబీ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. రోజు లాక్డౌన్ లేకముందు రోజు వచ్చి శాండ్విచ్ తీసుకొని వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు కరోనా టైంలో కూడా వారానికి 2 సార్లు మంచిగా అన్ని సరఫరా చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ అంగన్వాడీలో బాలామృతము, గుడ్లు ప్రతి నెల తీసుకెళ్తున్నాం. బాలామృతం పాప పెడితే బాగా యాక్టివ్గా ఉంది. గుడ్లు కూడా రోజు ఉడకబెట్టిస్తున్నాను. ఈ పౌష్టికాహారం అందిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. మొత్తం ప్రెగ్నెన్సీ వాళ్ళు మా దగ్గర ఒక 15 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు ఒక 30 మెంబర్స్ ఉన్నారు. ప్రీ స్కూల్ పిల్లలు వచ్చేసి మా దగ్గర 25 మెంబర్స్ ఉన్నారు. ఇంకా వీళ్ళకి ప్రతిరోజు అప్పుడు స్కూల్ లాక్డౌన్ లేకముందు అక్షయపాత్ర నుండి భోజనం వచ్చేది, ఒక పూట సంపూర్ణ భోజనం వచ్చేది. ఇప్పుడు లాక్డౌన్ వల్ల వీళ్ళకి టేకం రేషన్ ఇవ్వడం జరుగుతుంది. బియ్యం పప్పు, నూనె, గుడ్లు, పాలు నెలకు సరిపడని ఇవ్వడం ఒకేసారి ఇస్తున్నాము.